రాజమండ్రి లోపు చేస్తారు మీరు ఓటు ఆరాయించుకున్నా మీరు చేసేస్తాను పేపర్లు చెప్పారు సినిమా రోడ్లు పేపర్లు చెప్పారు మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చేసేది చాలా తప్పు మూడు వాయిదాలు వచ్చారు నాలుగు వాయిదాలు వచ్చారు వెళ్ళారు పోటీ మీరు పేదలు అన్నం చేస్తున్నారు పేదలని ఏం చేస్తారు మీరు ఒకటిగా చేసేస్తే స్థలాలు ఇస్తున్నాను స్థలాలు ఎక్కడమే ఓ జనస్థానం ఇచ్చారా ఈ ఎంపీ ఇస్తున్నారు వాళ్ళు పది కాగితాలు రాస్తున్నారు వంద కాగితాలు రాస్తున్నారు వాళ్ళు తెప్పేస్తున్నారు ఎవరైక పది బాగులు వచ్చాయి ఎంపీలే ఎమ్మెల్యే పోయింటారు మీరు మళ్ళీ దిగిన వాళ్ళు ఏమైపోతామా లేవరే ఒకప్పుడు ఇసుక లేకుండా చేశారు ఇప్పుడు చేస్తున్నారు పనులు ఐదు నెలలు పెట్టి కూర్చున్నాం ఇసుక ఏంటి అంతప్పుడు ఏ రోడ్లు పడాలి మా చెప్పండి నోటీసులు వచ్చాయి నాలుగు నోటీసులు కోర్టుకి హాజరు అవ్వలేదు మీరు నేను చిన్నన్నా పెద్దన్నా మీకు తెలుసు ఎప్పుడో సోతారైనా అందరు కలిపి పోతారు ఆడవలే గుంటూరు మద్రాసు ఇచ్చేవాళ్ళు అందరు పోతున్నారు కత్తులు కట్టుకుంటే అయిపోరు మీరు లేపేస్తారు మమ్మల్ని ఎప్పుడు అది కట్టు నేను గురి మీద చెప్తున్నా మా బాధ మాది కంపెనీలో ఉన్నాను ఆ షాపులు ఎన్ని మీకు హెలికాప్టర్ పైన ఉండదు మీకు హెలికాప్టర్ పైన ఉంటే ఆయన తిరుగుతో అడిచే అనుమతి మీకు ఓటు పడిపోయింది మీరు తాడాలు వేసాం ఓట్లు మంచి అండ్లో వెళ్ళేసాం ఓట్లు ఓటు పది పైసలు ఉన్నా మీకు ఒక్క పది పైసలు నా భార్య నా గుర్లు వెళ్ళాం ఓట్లు వెళ్ళాం అందరం చెప్పేశారు డబ్బులని కత్తపట్లేసుకొని కత్తపట్లేసుకొని ఏం చెప్పేశారు పట్టుకుంటే ఏంట్రా ఓట్లేంట్రా అని దొంగలు అంచేవాళ్ళు మరి కత్తపట్లు ఇక్కడ నీకు వస్తుంది బయలుదేరి వచ్చాడు వచ్చాడు ఆడమ్మా దేవురు అదే లోపం మా టీవీల్లో టీవీల్లో అక్కడ నీ బస్సు మార్చుకో పడైపో మీటింగ్ ఎక్కడ తొలక మీటింగు సెక్యూరిటీ ఆడవాలి మాకు సెక్యూరిటీ అక్కడ నుంచోడు ఎక్కడ నుంచోడు అక్కడ నుంచోడు ఎక్కడ నుంచోడు బాబు ఎవరకూడదు ఎవరు బయటికి వెళ్ళకూడదు లోన్కి ఎంట్రన్స్ లేదు చివరి ఎక్కడ కదా లోన్కి ఎంత సార్ ఎక్కగలను ఆ చివరికి వెళ్ళిపోవాలి అప్పుడు ఆయన ఫోన్ చేస్తే అప్పుడు మా బాధ పంపించారు ఇంకా లోనికి గారాత్ర ఎవరికి ఒక షెడ్ గారాత్ర హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్లో హ్యాపీగా ఉన్నారు ఇంకా గారాత్ర ఈ కారణాలు అమ్మ బాబు ఈ పరిస్థితి అమ్మ బాబు ఓ భయమండి మా దగ్గరికి వచ్చాం బస్ మారిపోయాక ఎక్కడి నుంచి పోసి అక్కడి నుంచి పోసే గవర్నమెంట్ గురించి చెప్పండి గవర్నమెంట్లో నమస్కారం అండి ఏమిలేవండి ఏమి లేవండి గవర్నమెంట్ ఏం చెప్పండి ఆయనతో ఆయన చేతుల్లో ఉంది గవర్నమెంట్ కూడా ఆయన చేతుల్లో ఉంది ఎస్టీ గవర్నమెంట్ కూడా ఆయన చేతుల్లో ఉంది ఏం చెప్పినాక ముఖ్యమంత్రి చెప్పాలి ఏం చెప్పినా ఆయన ముఖ్యమంత్రి చెప్పాలి ఎక్కడ నొక్కేస్తుండే నోట్లు నొక్కేస్తున్నాడు.